అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారికి, సినిమా అభిమానులకి అందరికీ చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు ప్రిపేర్ అవ్వలేదని చెప్పారు మీరు. అది ప్రిపేర్ అవ్వకపోయినా మొత్తం స్టార్టింగ్ డే నుంచి ఇక్కడి వరకు మొత్తం కవర్ చేస్తారు. ఓకే, సరే, మన పాట దగ్గరకు వచ్చేస్తే నేను ఇదిగోండి, నేను మర్చిపోతా ముందే చెప్తున్నా. నేను డైరెక్ట్గా ఫస్ట్ మ్యాటర్ చెప్పేస్తాను. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో రాబోతుంది, అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఈ పండక్కి థియేటర్స్లో హనుమాన్తో పండగ చేసుకుందాం. ఓకే, ఇది స్టార్టింగ్ ఎందుకు చెప్పేశానంటే దీని తర్వాత ఇప్పుడు పాట గురించి చెప్తా. మన కల్చర్లో అలిగినప్పుడు బుజ్జగించడానికి అమ్మ, మనకు ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలిస్తే ఆవకాయ. ఇది మన కల్చర్లో చాలా డీప్గా రూటెడ్గా మనందరిలో పాతుకుపోయి ఉంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు, చైనా, జపాన్, కొరియా, ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సింది ఆవకాయ. ఇది ఒక కల్చర్, ఇది ఒక సెంటిమెంట్, ఇది ఒక ఎమోషన్ అయిపోయింది ఆవకాయ అనేది. అలాంటి ఒక గొప్ప కల్చర్ని చూపించడానికి ప్రశాంత్ గారు ప్రయత్నించారు. మన తెలుగు భాషలో అందరికీ బాగా అలవాటుగా మనం మాట్లాడే మాట పని పాట అంటాం. బహుశా ఆ పని పాట అనే పదం నేను అనుకోవటం ఆవకాయ పట్టడం నుంచి వచ్చిందేమో అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. ఎందుకంటే ఒక పెద్ద ప్రక్రియని ఒక 10 మంది సరదాగా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని పాడుతూ పాటలు పాడుతూ చేసే ప్రక్రియ ఇది. మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో తరతరాల నుంచి ఉంది. ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని చూపించడానికి ప్రశాంత్ గారు ట్రై చేశారు, అది ఇంత కమర్షియల్ వేలో. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్ గారికి, గొప్ప లిరిక్స్ రాసిన సింహ గారికి అండ్ సాహితీ గారికి, సింగర్ సాహితీ గారికి అందరికీ థ్యాంక్స్ అలాట్. అండ్ హిందీలో పాడిన సునీతి చౌహాన్ గారికి అండ్ అదర్ మలయాళం లాంగ్వేజ్లో పాడిన సితారా గారికి. నేను తెలుసుకోలేదు అనుకోకండి, నేను తెలుసుకున్నా కానీ ఏదో షార్ట్ మెమరీ ఇక్కడికి వచ్చేపాటికి మర్చిపోయాను. అండ్ ఇంత అద్భుతమైన థాట్ని విజువలైజ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అలాట్ సార్. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పింది, ఎండింగ్లో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో రాబోతుంది, పండక్కి థియేటర్స్కి వచ్చేసేయండి, పండగ చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సార్ Q&A లేదన్నారు. ఓకే చెప్పండి సార్. తెలుగు వారికి ఆవకాయ ఎంత ఇష్టం అని చెప్పారో అలాగే సంక్రాంతి పండుగ కూడా అంతే ఇష్టం. కానీ సంక్రాంతికి మాస్ హీరోలు, టాప్ హీరోల సినిమాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కానీ మీరు ఆ మధ్యలోకి వస్తున్నారు, సంక్రాంతిలో మీరు వస్తున్నారు, ఎలా మీరు ఇది ఎవరు చెప్పారండి? అంటే అలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమా రాకూడదు. మా కల్చర్ అలా అలవాటు అయిపోయిందండి పెద్ద. అది అంటే ఇది నాకు కొంచెం కాంట్రడిక్టింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే మీరు అడిగే ఫస్ట్ ప్రశ్న, లేకపోతే అందరూ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు అందరూ అంబిషియస్ ఫిలిమ్స్ చేయాలి, కొత్త వాళ్ళు పైకి రావాలి, కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, పైకి రావాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి అంబిషియస్ ఫిలిం చేస్తేనేమో మీరు ఇలా అడుగుతున్నారు. ఐ థింక్ ఇంతవరకు నడిపించిన హనుమంతుడు ఇకపై కూడా నడిపిస్తాడని అనుకుంటున్నా. డెఫినెట్గా మీ అందరి సపోర్టు ఉండి దేవుడు మా వెంట ఉంటే నిజాయితీగా సినిమా చేసాం, అన్నీ సవ్యంగా సక్రమంగా జరిగిపోతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.